కార్యక్రమానికి పిలుపునిస్తే అక్కడ నుంచి పొగ వస్తుంది, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీట్ కింద మాత్రం సెగ వస్తుంది అన్నటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నా. సోదరులారా, ఆర్టీసీ వాళ్ళు ఉద్యమానికి శ్రీకారం చుడితే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై ఏకతాటి మీదకి వచ్చింది. పూలమాలలోని పూలం దారం ఏకం చేసినట్లు యావత్ తెలంగాణ ప్రజల్ని ఏకం చేసినటువంటి చరిత్ర మీది అని ఆర్టీసీ కార్మికులు ఈ సందర్భంగా అడుగుతున్నారు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పచ్చగున్న కాడ తింటాడు, ఎసగున్న కాడ వంతాడు. ఈ పాటికి మీ ప్రోగ్రాం చూసి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెట్టుంటాడు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలుండయి, ర్యాలీలుండయి, నిరసనలుండయి, నిరహార దీక్షలుండయి, బంద్లుండయి, బైకాట్లుండయి, ధర్నాలు జరగకముందే సమస్య తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న సన్నాసి ఇలా ధర్నా చదువుగా దద్దరిల్లుతుంటే ఏం చేస్తున్నాం అని చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ మీ మిషన్ కాకతీయుల కమిషన్లు అడగలే, మీ వాటర్ గిట్ల వాటర్లు అడగలే, నీ కూతురు బతుకమ్మ పడిజెట్ల భాగం అడగలే. ఏమడిగినామయ్యా అంటే గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడిగినమా లేదా అని అడుగుతున్నాం. ఇవాళ ఆర్టీసీ వాళ్ళ జీతాలు పెరగాలని చెప్పింది కేసీఆరే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఉండాలని చెప్పింది కేసీఆరే, కొన్ని రకాలైన టాక్సీలు రద్దు చేస్తే ఈ సంస్థ మనగడుంటుందని చెప్పి కేసీఆరే, ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో పీక్తానని చెప్పింది కేసీఆరే. ఇవన్నీ జరగాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, స్వయం పాలన వచ్చింది, మిగులు బడ్జెట్ ఉంది, ధనిక రాష్ట్రం అయినా హామీలు ఎందుకు అమలు కావడం లేదని చాలా సూటిగా కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ మీద డైరెక్ట్ యుద్ధం ప్రకటించవలసిన అవసరం లేదు, ఆయన ఉన్నదే ఇట్లా. 5 నెంబర్ మీద ఫ్యాన్ పెట్టి రూమ్ లేస్తే ఆ గోడకి గోడ కొట్టుకొని వీక్తాడు. మా బాధ ఏంటంటే ప్రజాస్వామ్య బద్ధంగా రావాల్సిన హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నాం అనేటువంటి విషయం గ్రహించాలి. ఇవాళ 2,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్తున్నాడు, మరోవైపు సంవత్సరానికి 700 కోట్లు లాసులో జరుగుతుందని. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు చిలక పలుకులు వలికినవే అశ్వత్థామ అన్న పక్కకుండి కొన్ని రకాలైన ట్యాక్సీలు రద్దు చేస్తే కాపాడుకోవచ్చని, డీజిల్ మీద 300 కోట్లు, వెహికల్ ట్యాక్స్ మీద 290 కోట్లు, ఇవాళ వివిధ రకాలైన పార్టీలకు ఇచ్చినటువంటి పన్నుల్ని కనుక 740 కోట్లను తీసేస్తే నష్టాల్లో ఉండదు కదా అని అడుగుతున్నా. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు గుర్తొస్తలేదని అడుగుతున్నా. ఇవాళ ఒకటే చెప్తుండు, మొన్న ఒక్క దెబ్బతోటి 100,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు, మొన్న పండుగ రోజు చెప్పిండు 50,000 ఉద్యోగులు డిస్మిస్ అని చెప్పిండు. ఎందుకయ్యా కారణం అంటే వాళ్ళు ఉద్యోగాలకు వస్తలేరా, అరే ఫామ్ హౌస్ లో వండుకునే ముఖ్యమంత్రి సెల్ఫ్ కనుక డిస్మిస్ పెడితే సెక్రటరియట్ కి రానందుకు నిన్ను ఎన్నిసార్లు డిస్మిస్ అయితే ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా. ఇవాళ మాట్లాడితే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మాత్రం దించి తడిగుడ్డతో గొంతులు కోసే కేసీఆర్ ఇవాళ ప్రజల్ని ఆర్టీసీ కార్మికుల మీద ఉసిగొలిపేటువంటి ప్రయత్నం చేస్తే విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలను పసిగొట్టినటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తా. నిజంగానే లాసులు కనుక ఉంటే ఈ సంస్థను మూసివేయాలంటే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 69,000 కోట్ల అప్పుని 300,000 కోట్లకు పెంచినవు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేల వేద్దామా అని అడుగుతున్నా. ఇలా బడ్జెట్ లో శాఖల్లో నిధులు లేని శాఖలను ఎందుకు తీసేస్తలేవు అని అడుగుతున్నా. నీకు అంబాసిడర్ కారు, ఎయిర్ కండిషన్ రూమ్, 7 అంతస్తుల మేడ, ఎల్లెల్కలు వండుకొని నువ్వు మాకు నిధులు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ ఆయన అంతే ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికెడు అభివృద్ధి మీద లేదు, పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో దృష్టి పెడుతుండు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే కండువాలు వేసుకొని కనిపించిన కల్లా కప్తుండ్రు, గ్రామాలలో ఉంటుండ్రు, పాత ఇంప సమాన్ కొంటాం పక్క పార్టీల కొంటామని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మంత్రులకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పక్కనే ఉన్నాడు తలసాని సీనయ్య, ఆయన తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోరాట యోధుడు. మరో మంత్రి మల్లారెడ్డి, ఆయన త్యాగం అమరాజరం, ఆయన ఊహించలేని పోరాటం. ఇవాళ తలసానులు, తుమ్మరలు, మల్లారెడ్డిలు, వీళ్ళంతా మంత్రై అమరులు పాడినెక్కింది శ్రీకాంతాచారి. తెలంగాణ ద్రోహులు పదవులు ఎక్కినటువంటి పరిస్థితి. ఉద్యమంలో అశ్వత్థామరెడ్డి రోడ్డు మీద ఉన్నాడు. ఇవాళ ఉద్యమం చేయనటువంటి దొంగలంతా క్యాబినెట్ లో ఉన్నారా లేదా? అరే కాళోజీ జయశంకర్ ఆశయాలను విస్మరించిండు,
చిన్న జిఆర్ స్వామి రామేశ్వరరావు మాటలు ఆచరిస్తున్న సన్నాసి మా సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాను. అందుకనే అంతం కాదు ఆరంభం. చాలా మంది మాట్లాడే ముందు భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని, ప్రతి మీటింగ్ లో పాల్గొంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.